హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా నేను మీ రాజేంద్ర ఈరోజు మనం తెలుగు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ముందుగా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు సాక్షి ఆంధ్రప్రభ నమస్తే తెలంగాణలో ఉన్న ప్రధాన అంశాలు ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఈనాడులో ఉన్న వార్తలు ఏంటో చూద్దాం సో ఈనాడులో ఈరోజు ప్రధాన వార్త మోదీ ఎనిమిది సార్లు తెలంగాణకు వచ్చినా ఎనిమిది పైసలు ఇవ్వలేదన్న కేటీఆర్ ఎప్పుడు ఉత్త చేతులతో వచ్చిపోతున్నారు ఆయనకు తెలంగాణపై కక్ష అంతులేని వివక్ష ఏపీ సీఎం జగన్ నాకు పెద్దన్న లాంటి వారు గతంలో చంద్రబాబుతో మేము వివాదాలు పెట్టుకోలేదు మా ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడం కలపడం వల్ల దూరం పెరిగింది సో దేశంలోని ఆర్థిక చోదక శక్తిలో ఒకటైన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష బోనినట్లుగా వ్యవహరిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు విమర్శించారు ఎనిమిదేళ్ల పాటు చిరుప్రాయంలోనే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని విస్తరించిందని తెలిపారు అంతర్జాతీయంగా ఎక్కడ పర్యటించిన అపూర్వ ఆధారణ స్పందన లభిస్తోందని పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు తనకు సీఎం పిఎం పదవులపై ఆశలేవ్వన్నారు రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా గడువుందని విపక్షాలు వారు కొత్త బిచ్చగాల ఇప్పుడే హడావిడి చేస్తున్నారని తమకు అంత తొందర ఏం లేదని వారు అన్నారు ఇక లండన్ దావోస్లో పన్నెండు రోజుల పర్యటనను ముగించుకొని వచ్చారు అక్కడి ఫలితాలు ఏమిటి పూర్తి స్థాయిలో వారు ఈనాడు సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది ఇక ఫతేహనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎన్టీపీ మరుగులేని నగరం గ్రేటర్ హైదరాబాద్లో వంద శాతం శుద్ధికి కార్యాచరణ దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో ముప్పై ఒక్క ఎన్టీపీల నిర్మాణం పనుల్లో పురోగితి సాధించింది అంటే ఇక్కడ ప్రత్యేక వార్త చూడవచ్చు నది పరిసరాల్లో ముక్కు మూసుకొని పరిస్థితి వస్తే హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చొని ఆ నీళ్ళలో కాళ్ళు పెంచుకొని కబుర్లు చెప్పుకుంటుంటే అత్తాపూర్ మీరాలం దుర్గం చెరువుల్లో ఈత కొడితే ఇలాంటి ఊహ భాగ్యనగరంలో నివసించే ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది ఆ మరుక్షణమే ఇది అయ్యే పని కాదులే అని నిట్టూర్చి ఉంటారు కూడా కానీ ఆ కలం నిజమయ్యే రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఉత్పత్తి అయ్యే మురుగునీటిని నూరు శాతం శుభ్రం చేసే దిశగా జీహెచ్ఎంసి వడిబడిగా అడగలేస్తుంది వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష్యాన్ని సాధించేందుకు ఉవ్విల్లేరుతోంది ఈ ఏడాది అక్టోబర్ నుంచే మొదలయ్యే ఈ కృతువు విజయవంతం అయితే మూసి హుస్సేన్ సాగర్ సాహ సమీప అన్ని చెరువులోకి శుద్ధి చేసిన నీటిని వదులుతారు ఇది హైదరాబాద్లో ఉన్న మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉన్న యొక్క మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ రా రాయడం జరిగింది ఇక కాంగ్రెస్ చింతన శిబిరంలో ప్రసంగిస్తున్న ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ అధికారమే లక్ష్యం రాష్ట్రంలో తెరాస కేంద్రంలో ఓటమే సంకల్పం ప్రతి గడపకు ఉదయ్పూర్ వరంగల్ డిక్లరేషన్లు కాంగ్రెస్ నవ సంకల్ప చింతన శిబిరంలో మాణిక్ ఠాగూర్ భజాప జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లోనే జూలై రెండు మూడు తేదీలో నిర్వహణ ప్రధాని మోదీ అమిత్ షా నడ్డా రాగా భజాప పాలిత రాష్ట్రాల సీఎం సీఎంలు కేంద్ర మంత్రులు కీలక నేతలు హాజరు త్వరలో అధికారికంగా ప్రకటించనున్న పార్టీ ఇక సోనియా రాహుల్కు ఈడి ఈడీ సమాన్లు నేషనల్ హెరాల్డ్ కేసులో జారీ ఎనిమిదిన హాజరు కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలికి నేడే రావాలని రాహుల్ పిలుపు ఇది పూర్తి స్థాయిలో ఈనాడులో ఉన్న వార్త ఈనాడులో దావోస్ పర్యటన అనంతరం ఇక్కడ రాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ గారితో ఈనాడు ఆ పత్రిక ముఖాముఖి కార కార్యక్రమం నిర్వహించడం అందులో పూర్తి స్థాయిలో ప్రధాని మోదీ గారు రాష్ట్రానికి ఎనిమిది సార్లు వచ్చి ఉత్త చేతులతో వెళ్ళిపోయారు రాష్ట్రానికి ఒక పైస కూడా నిధులు ఇవ్వట్లేదు ఇప్పుడు అప్పులు ఇవ్వమన్నా కూడా కేంద్రం దానికి ఆ వెసులుబాటు కల్పించట్లేదు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీపై కక్ష పూరితంగా బీజేపీ అధికారంలో రావడానికి వారి యొక్క అక్కసును మాత్రం ప్రవర్తిస్తుందని నిన్న పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ప్రధాని మోదీపై వారు విమర్శన చేయడం జరిగింది సో ఆ తర్వాత మనం పూర్తిగా కూడా ఈనాడులో ఇంకో ప్రధాన వార్త వచ్చేసి మురుగులేని నగరంగా నిర్మిస్తామన్నారు ఇది టీఆర్ఎస్ మేనిఫెస్టోనే పెట్టడం జరిగింది కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు ఇక రానున్న ఎలక్షన్స్లో మళ్ళీ అది సాధ్యపడేలా చూసుకోబోతున్నారు ఆ ఓటింగే లక్ష్యంగా నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఇంకో అడుగు ముందు వేసిందని కూడా మనం ఇక్కడ చెప్పుకునే పరిస్థితి దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో ఆ దాదాపు ఎనిమిది ఎన్ని ఎన్టీపీసీలు ముప్పై ఒక ఎన్టీపీల నిర్మాణం ఈ ఎన్టీపీలు ఏం చేస్తా అంటే మురుగునీటిని శుద్ధి నీటిగా చేసి దాన్ని శుద్ధి చేసి నీటిగా చేస్తుంది సో దాని చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకి మంచి వాతావరణం ఉంటుంది అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా ఇక నది పరిసర ప్రాంతాలు పూర్తిగా కూడా మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రధాన వార్త చూస్తున్నాం అలాగే నిన్న చింతన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ మానిక పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది అలాగే ఆ జూలై రెండు మూడు తేదీలో బీజేపీ పార్టీ యొక్క పూర్తి స్థాయిలో కార్యవర్గ సమావేశాలు దేశానికి సంబంధించిన బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో సమావేశం కానున్నాయని చెప్పేసి ఒక వార్త ఉంది నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం ఇక ఆంధ్రజ్యోతిలో సోనియా రాహుల్కు సమాన్లు మనీ లాండరింగ్ కేసులో ఇద్దరిని ప్రశ్నించనున్న ఈడీ నేడు రాహుల్ గాంధీ ఎనిమిది సోనియా గాంధీకి విచారణ బూటకపు కేసులతో ఏమీ సాధించలేరు సమాన్లను భయపడే ప్రసక్తి లేదన్న కాంగ్రెస్ విచారణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయి తప్పు చేయకుంటే భయపడొద్దన్న బీజేపీ సో ఇక్కడ సోనియా రాహుల్ కి సమాన్ రావడం మనీ లాండరింగ్ కేసులో ఇద్దరిని ప్రశ్నిస్తున్న ఈడీ సంబంధించిన వార్త ఇది కలకలం రేపుతుంది రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఇక తదుపరి టార్గెట్ కేసీఆర్ తెలంగాణ సీఎంపై ఈడీ నజర్ ఆయనతో పాటు కుటుంబ సభ్యులపైన వచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తదుపరి లక్ష్యం ఎవరు మొన్న కశ్మీర్ లో అబ్దుల్లాను ప్రశ్నించడం కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్ట్ ఢిల్లీలో ఆప్ నేత మంత్రి సత్యదేవ్ జైన్ అరెస్ట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాహుల్ కూడా సమాన్లు వచ్చింది ఇక తదుపరి నేత ఎవరు తెలంగాణ సీఎం కేసీఆర్ అయినా అంటే రాజకీయ పరిశీలకులు అవునని అంచున్నారు బుధవారం ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈడీ మంచడంలో ఈ ఊహగానలు బలం చేకూరుతున్నాయి ఇక కమలం దూకుడు తెలంగాణపై ఫోకస్ పెంచిన అగ్ర నాయకత్వం విస్తృత కార్యక్రమాలతో పట్టు పెంచుకునే యత్నం జూలై రెండు మూడు తేదీలో హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రధాని మోదీ సహా హాజరు కానున్న అగ్ర కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల అధ్యక్షుల రాక పార్టీ బలోపేతానికి దోహదపడతాయనే యోచన ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బాక్సింగ్ చాంపియన్ నికల్ జరికి జర్సీపై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఆ ఫోటోను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం క్రీడాకారులు నిక చరిన్ ఈషా సింగ్ లకు సర్కారు రండేసి కోట్ల నజరాన బంజర్ హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ లో ఇళ్ళ స్థలాలు కిన్నెర మెట్ల మొగిలయ్యకు రూపాయల కోచి బహుమతి నవంబర్ ఇరవై ఆరున పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక కారుకు బ్రేకులు ఎనిమిదేళ్ల తర్వాత టిఆర్ఎస్ సిసలైన సవాలు బలహీనపరిచిన తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్ కమలనాథ్ లో వ్యూహాలతో ఉక్కిరి బీకిరి జాతీయ రాజకీయాలంటూ రాష్ట్రం బయటికి కేసీఆర్ ప్రభుత్వ పరంగా అడ్డుకుంటున్న మోదీ సర్కారు ఇక జిఎస్టీ వసూలు ఒక కోటి నలభై ఒక లక్షల కోట్లు రావడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ వన్ లక్షల కోట్లు రాష్ట్ర వృద్ధి ముప్పై మూడు శాతం మే నెలలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల వసూలు అయ్యాయి జిఎస్టి సంబంధించిన వార్త ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలతే ఉత్తమ నేతృత్వంలో రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్న నాయకులు నవ సంకల్ప శిబిరంలో కాంగ్రెస్ నేతల అంచనా రచ్చబండ తరహాలో ప్రజల్లోకి వెళ్తాం వరంగల్ రైతు డిక్లరేషన్ విశేష ఆదరణ టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇక్కడ ఇళ్లపైన అసంతృప్తి ఆయా అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అలాగే టీఆర్ఎస్ బీజేపీని ఓడించడమే అజెండా పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందర పార్టీ సో అయితే మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అయితే బీఆర్కీ భవన్లో జరుగుతున్నాయి ఇక్కడ మనకు ఆ ఫోటో కూడా చూస్తున్నాం సో ఆ తర్వాత మనము ఈ రాజకీయంగా చూసుకుంటే బీజేపీ రానున్న రోజుల్లో యొక్క పార్టీ ఆవిర్భావ వేడుకలన్నీ కూడా ఆ కార్యవర్గ సమావేశాలను కూడా జూలై రెండు మూడు తారీఖులో హైదరాబాద్లో జరుపునున్నాయి హైదరాబాద్లో జరపడం వల్ల జాతీయ నాయకత్వం కావచ్చు ఎక్కడ ఉన్న నాయకత్వం అంటే కేంద్రంలో ఉన్న ఆ కీలక నేతలందరూ కూడా హైదరాబాద్ రానున్నారు ఇక్కడ రాష్ట్ర పా రాష్ట్రంలో ఉన్న భాజాప శాఖ కావచ్చు భజాప పార్టీకి కావచ్చు దేశంలో ఉన్న భాజాపా పార్టీ కేంద్ర నాయకులందరూ ఇక్కడ రావడం మంత్రులు రావడం నిజంగా ఇది ఒక హాట్ టాపిక్ రానుంది రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అవతరించడానికి ఇక్కడికి వచ్చి వారి యొక్క కార్యవర్గ వారి యొక్క బలాన్ని చూపెట్టడం జరిగింది ఆ బలాన్ని చూసి ఇక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు ఓటర్లు కావచ్చు ఆహా బీజేపీ పార్టీకి ఇంత బలం ఉంది సో మనం బీజేపీ వైపు ముగ్గు చూపితే బాగుంటుంది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఉంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇంకా చాలా ముందుకు సాగే అవకాశం ఉంటుందని చెప్పేసి వారు అంచనా వేస్తున్నారన్నమాట ఇది బీజేపీకి సంబంధించిన వాద్ ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసాం సోనియా రాహుల్కి ఈడీ యొక్క నోటీస్ రావడం జరిగింది అది భూ ల్యాండరింగ్ సంబంధించిన భూమి ల్యాండరింగ్ సంబంధించిన వార్తలు ఈడీ అంటే కేంద్ర పార్టీ అంటే కేంద్రంలో విపక్షాలు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ అధ్యక్షురాలు తన తన్నుడైన సోనియా రాహుల్కి రావడం పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ఒక పూర్తి స్థాయిలో కూడా మండిపాటు చేయడం జరిగింది బీజేపీ అక్కసు ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది దేశంలో రాష్ట్రంలో కాబట్టి ఇటువంటి ఈడీ కేసులతో తప్పుడు కేసులతో వాటిని భయపెడుతుందని చెప్పేసి అయితే పూర్తి స్థాయి నెక్స్ట్ టార్గెట్ ఎవరు మరి దేశంలో అంటే మొన్నటి మొన్న మనం చూసాం ఆప్ నేత బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు అంటే ఇతర విపక్ష పార్టీ కశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా ఈ పార్టీలందరి నేతలపైన ఈడీ యాక్షన్ తీసుకోవడంతో పాటు విచారణ జరుపుతుంది ప్రతి ఒక్క చిన్న చిన్న లోపాలను తీసుకొని సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని ఇక్కడ మనం చూసుకుంటుంటే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు కేసీఆర్ గారే నెక్స్ట్ టార్గెట్ రానున్న రోజుల్లో బీజేపీ అక్కడ ఈడీ మాత్రం కేసీఆర్కి షాక్ ఇవ్వనుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక కారుకు బ్రేకులు ఎనిమిదేళ్ల తర్వాత టీఆర్ఎస్ పై శిశులైన సవాళ్ళు పూర్తిగా కూడా కారుకు బ్రేకులు పడే అవకాశం ఉంది రానున్న ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి లక్ష్యంగా వెళ్తుంది పూర్తిగా కూడా రాష్ట్రంలో పరిస్థితులు పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి దేశంలో ఏదో ప్రత్యామ్నాయ కూటమి తీసుకొస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క బలంపై పూర్తిగా అది బలహీన పడింది దానిపైన దృష్టి సారించట్లేదు ఆ విధంగా చేస్తే కారుకు బ్రేకులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో నెక్స్ట్ మనం ఒకసారి వెలుగు వెళ్ళిపోతాం ఇక వెలుగులో ఎనిమిదేళ్ల సంబురం ఎనిమిదేళ్ళలా ఏం సాధించిన వెలుగు పత్రిక సరిగా ఎనిమిదేళ్ళ కింద ఇయాటి రోజున మన దశాబ్దాల కల నెరవేరింది కోట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎన్నో కలలతో ఎంతో సాధించాలని ప్రయాణం మొదలు పెట్టినాం మరి ఎనిమిదేళ్లలో ఏం సాధించినాం ఈ ముచ్చటనే రాజకీయ నాయకులు ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు వెలుగు అడిగింది వారి అభిప్రాయాలు అని చెప్పేసి ఫీజుల మూత ఇక పది నుంచి ముప్పై శాతం పెంచిన ప్రైవేట్ స్కూళ్ళు బంగారం కుదువ పెట్టాలి అని చెప్పేసి అంటే పిల్లల యొక్క ఫీజుల మూత మళ్ళీ పెరిగినుంది ఎట్ల కట్టాలనో అని పేరెంట్స్ లో ఆందోళన డొనేషన్లు యూనిఫామ్ బుక్స్ పేరుతో అందిన కాడికి దోపిడి గతంలో ఫీజులు నియంత్రిస్తామని సర్కార్ హడావుడి తర్వాత సైలెంట్ తిరుపతిరావు కమిటీ సిఫార్సులను బయట పెట్టలే కేబినెట్ సబ్ కమిటీ ప్రపోజల్స్ ఇచ్చిన పట్టించుకొని ప్రభుత్వం ఫీజుల చట్టంపైనా క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇక ఫీజుల చట్టంపై సప్పుడు లేదన్న ఆ వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న మంత్రి హరీష్ రావు పాలకుల సంపదే పెరిగిందన్న దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ నేత ఇంకా దగా పడుతున్నదన్న గాదె ఎన్నయ ఉద్యమ నాయకుడు ఒక్కో సమస్య పరిష్కారం అవుతున్నదన్న దేవి ప్రసాద్ టిఎన్జిఓ మాజీ అధ్యక్షుడు రైతులకు బేడీలు వేసేందుకు రాష్ట్రం తెచ్చుకున్నది అన్న చెరుకు సుధాకర్ ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేన పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ సో ఇక్కడ రాష్ట్ర సర్కార్ నిన్న జరిగి ఆ రూపాయలు రెండు కోట్లు నజరాన ఇవ్వడం జరిగింది షూటర్ ఇషా సింగ్కి కూడా రెండు కోట్ల నజరాన ఇవ్వడం జరిగింది ఇద్దరికి కూడా బంజారా హిల్స్లో ఇంటి స్థలం మొగిలయ్యకు రూపాయలు కోటి రిలీజ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక ప్రధాన వార్త ఇక్కడికి వచ్చేసి మనకి మల్లారెడ్డి ఒంటరి సర్కార్ను ను మంత్రికి దక్కని మద్దతు అండగా నిలవని తోటి రెడ్డి మంత్రులు దాడి జరిగిన స్పందించని ప్రభుత్వ పార్టీ లోపల కుమిలిపోతున్న మల్లారెడ్డి సర్కార్ నేతలు మౌనంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రైట్ ఒకసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇక్కడ సిక్స్ వెలుగులో ఒక ప్రధాన వార్త ఈరోజు వచ్చి రాష్ట్రం యొక్క కళ సాకారం అయ్యి ఏళ్ళు అయిపోయింది ఈ ఏళ్లలో మనం ఏం సాధించినాము నిరుద్యోగుల శాతం పెరిగింది ఉద్యోగాల కల్పన ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది ఆసర పింఛన్ల యొక్క దరఖాస్తులు పెరిగి ఎనిమిది లక్షల దరఖాస్తులు పెరిగిపోయాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత రైతు బంధు పూర్తి విఫలం అయిపోయింది రైతు బంధు వల్ల రాష్ట్రానికి అప్పుల కూరుకుపోయింది ఆ తర్వాత అప్పులు ఇప్పుడు నాలుగున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం ఎనిమిది ఎనిమిదేళ్లలో ఏం అంటే అది కల్వకుట్ల కుటుంబానికి సాధ్యపడింది అని చెప్పేసి విసిక్స్ వెలుగుతో పాటు రాజకీయ విశ్లేషకులతో పాటు విపక్ష పార్టీలు మండిపాటు చేస్తున్నాయి రాష్ట్రం సాధించింది చాలా గొప్పగా ఇటు టీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే ఏమీ సాధించలేదు మీ యొక్క స్వంత సులాభపేక్ష కోసం మీరు చేసుకున్న ఇవి మాత్రమే ఉన్నాయి రాష్ట్రాన్ని అప్పులో కూర్చారని అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా గట్టి కౌంటర్ ఇస్తుంది సో ఇక్కడ నిన్న పూర్తిగా మనం కూడా బాక్సింగ్లో చూసాం కదా నికజ్జరినికి నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న నిజామాబాద్ బిడ్డ నికజ్జరికి రెండు కోట్లు నజరాన్ని ఇవ్వడం జరిగింది తనతో పాటు అయినా ఈషాసింగ్కి కూడా రెండు కోట్లు అలాగే మన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన మొగలయ్య గారికి ఆ కోటి రూపాయల నజరానికి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాబల్యాన్ని అక్కడ రెడ్డి సభలో చర్చించడం వల్ల వారిపైన దాడి జరిగింది కానీ ఆ దాడిని టీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్డి మంత్రులు ఎవరు ఖండించలేదు రెడ్డి సంఘ నాయకులు ఎవరు ఖండించలేదు ఇక్కడ ఒంటరిగా ఉండడం జరిగింది మల్లారెడ్డి మనస్థాపానికి గురయ్యారని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తను వెనకేసుకొచ్చినా కూడా అక్కడ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎటువంటి సానుకూలత అయితే స్పందించలేదు నిజంగా ఏ పార్టీ కూడా వారి నుంచి సపోర్ట్ రాలేదు సో దానికి వారు మనస్తాపానికి గురైనట్టు కూడా ఎక్కువ వార్త రాయడం జరిగింది నెక్స్ట్ మనం ఒకసారి సాక్షికి వెళ్ళిపోదాం సాక్షిలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాక్షిలో కేంద్రంపై పైశాచికం తెలంగాణ తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కె తారక రామారావు బీజేపీ ఇతర ప్రభుత్వాలను కేంద్రం టార్గెట్ చేస్తుంది రాష్ట్రం ఆదాయ వేతనాలు సంక్షేమానికి నరి అభివృద్ధి కోసం అప్పులు తప్పవు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదన్న కేటీఆర్ రాహుల్ మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు అన్నారు ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది ఏడాదిన్నరలో లోపాలను దిద్దుకుంటాం ఏపీ సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయి తెలంగాణకు ఏమీ అవ్వని ప్రధానికి గౌరవం ఎందుకు ఇవ్వాలని నిన్న కేటీఆర్ గారు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది కేంద్రానికి గోల్ సిద్ధాంతం రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో క్రూడాయిల్ ధర ప నూట ఐదు డాలర్లు ఇప్పుడు క్రూడాయిల్ ధర నూట ఆరు డాలర్లు నేడు పెట్రోల్ ధర డెబ్బై ఐదు ఇప్పుడు నాడు డెబ్బై ఐదు నేడు నూట తొమ్మిది జీఎస్టీలో మార్పు లేదు కానీ ధర ఎందుకు పెరిగింది కేంద్రం సైస్సుల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుంది కాబట్టి ధరలు పెరిగాయి రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా ఉండాలి కేంద్రం బలంగా ఉండాలన్నదే మోదీ సూత్రం రాష్ట్రాలను చెప్పచేతిలో పెట్టుకునే కుటీల యత్నం ఇదో షాడిజం వారిది గోల్మాల్ సిద్ధాంతం అన్నారు ఇది కేటీఆర్ నిన్న సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది అలాగే నిన్న అరవైకి పైగా గెలుస్తాం ఇంటెలిజెన్స్ సర్వేలు ఇదే చెప్తున్నాయి పొత్తుల కోసం వెంపర్లాడొద్దు టీఆర్ఎస్కు కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు బీజేపీ అంతంతే టిపిసి చీఫ్ చింతన శిబిలో రాజకీయ కమిటీ సమావేశంలో చర్చ కీసర్లో ప్రారంభమైన మేధో రాష్ట్రానికి రాష్ట్రకు సంబంధించిన చింతన్ భేటీ అది కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న మొక్కవోన ధైర్యంతో ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ సో మనీ లాండరింగ్ కేసు సోనియా రాహుల్ కి సమాన్లు హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ సమావేశాలు సో ఒకసారి చూద్దాం మిత్రులారా ఇక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ కేటీఆర్ గారు బీజేపీ పార్టీ పైన ఒకసారి మండిపాటు చేయడం జరిగింది పక్కనున్న జగన్ గారితో మొన్న దావోస్ పర్యటనలో చేశారు మనం ఆ ట్వీట్ కూడా చూసాము ఈజ్ మై ఎల్డర్ ప్రధాని వారు ట్వీట్ చేయడం జరిగింది నిజంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎటువంటి విభేదాలు లేవు చాలా సత్సంబంధాలు ఉన్నాయి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డితో కావచ్చు ముఖ్యమంత్రితో లేకుండా రాష్ట్ర పార్టీ వారితో కావచ్చు మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఏకం కానున్నాయి ప్రాంతీయ పార్టీలను ఇరుకులు పెట్టడానికి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతుంది బీజేపీ పార్టీ సాధించింది ఏమీ లేదు వారి యొక్క చేతుల్లో ఉంచుకోవడం కోసం మాపై ఇబ్బందులు పెడుతుంది రానున్న రోజుల్లో ఈడీ కేసులు కూడా వచ్చినా మేము దాన్ని సే ఫేస్ చేసే అవకాశం మాకు ఉన్నా కూడా మేము చేయగలుగుతాము మా ఎటువంటి అవినీతి చేయలేదని కూడా వారు చెప్పుకోవచ్చడం జరిగింది పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడానికి ఇక్కడ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని చంపేస్తుందని చెప్పేసి నాకు కేటీఆర్ చెప్పడం జరిగింది అలాగే నేను మాణికంఠాగర్ చింతర్ బయటికిలో అరవై పైగా మనం సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి పొత్తులపైన వెంపర్లాడొద్దు ఆడొద్దు మనం పూర్తి స్థాయిలో కష్టపడితే రాష్ట్రంలో మనం అధికారంలో రావచ్చు అని వారు చెప్పుకొచ్చే అవకాశం అయితే అందులో ఉంది సో ఇది పూర్తిగా ఉన్న ప్రధాన వార్తలు మనం నెక్స్ట్ ఒకసారి నమస్తే తెలంగాణలో ఒక రెండు వార్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నమస్తే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రధాన హెడ్లైన్స్ వచ్చేసి నికజరీనికి ఈశాసింగ్ కు రెండేసి కోట్లు ఇద్దరికి హైదరాబాద్లో ఇంటి స్థలం ప్రోత్సాహకం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉత్తర్వులు అలాగే ఆ కిన్నెర మెట్ల మొగలయ్యకు కోటి నగదు ఇంటి స్థలం కూడా కేటాయించారు ఇక ఐటీలో మనమే మేటి ఒక్క ఏడాది ఐటీ రంగంలో లక్షన్నర ఉద్యోగాలు సంపాదించాము అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అలాగే నిన్న ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపే ఆ వార్త కూడా అందులో మనం చూస్తున్నాం ఇది పూర్తిగా కూడా మనం ఇప్పుడున్న వార్తలు నెక్స్ట్ ఒకసారి స్పోర్ట్స్ లో వార్తలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆంధ్రప్రభలో క్రీడా ప్రభు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టోర్నీలో దేశం గర్వపడేలా అద్భుతంగా రాణించిన బాక్సర్లు నిఖరి మౌన్ పర్వీన్ కూడా బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మహిళా బాక్సర్లను ప్రధాని అభినందించారు క్రీడల పట్ల మక్కువ జీవిత ప్రయాణాల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆఖీ ఆకాంక్షిస్తున్నట్టు శుభాకాంక్షలు తెలిపారు ఆ ఫోటో కూడా మనం చూస్తా ఉన్నాం ఇక ఆసియా కప్ భారత్ కు కాస్యం జపాన్ పై అద్భుత విజయం ఆసియా కప్ ఫైనల్ కు వెళ్ళలేకపోయినా భారత హాకీ టీం కాస్యం గెలుచుకుంది బుధవారం నాడిక్కడ మూడో స్థానంలో కోసం జరిగిన పూర్వ జపాన్ ను ఒకటి సున్నాతో మట్టి కరిపించింది గేమ్ ఏడో నిమిషంలోనే రాజ్ కుమార్ ఫాల్ ఫీల్డ్ గోల్ తో భారత్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు నిన్న ఆసియా కప్ లో భారత్ కి హాకీలో హాస్య కాస్య పతకం అయితే ఖరారైంది ఇక ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ కు ఈగా స్వియా టేక్ సెమీస్ కు ఈగా స్వియా టేక్ సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కామన్వెల్త్ గేమ్స్ కు ఆకుల శ్రీజ తెలంగాణ యువ క్రీడాకారిణి నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శ్రీజ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపిక అయింది రైట్ ఇది ఆంధ్రప్రభ క్రీడకు సంబంధించిన వార్తలు సో పూర్తి స్థాయిలో కూడా తెలుగు న్యూస్ వాచ్ కార్యక్రమంలో మనం తెలుసుకున్నాం కదా రాజకీయ సామాజిక సాంఘికపరమైన అన్ని విషయాలు తెలుసుకున్నాం రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ప్రఖ్యాత మీడియా అలాగే ఎప్పుడు కూడా వీక్షిస్తూ ఉండండి మన తెలుగు న్యూస్ వాచ్ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ నమస్తే